ఈ వేసవికాలంలో శరీరానికి చలువ చేసే పెసరపప్పుతో మనం పెసరపప్పు నిమ్మకాయ చారు అనేది చేసుకోబోతున్నాము. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ మనవి. నేను మీ ఉషా అంకాల్. ఈ పెసరపప్పుని మనం ఈ వేసవికాలంలో ఎక్కువగా తినడం వల్ల మన శరీరంలో ఉండే వేడి అనేది తగ్గి డిహైడ్రేషన్ అనేది తగ్గి బాడీకి చలువ చేస్తుంది. అంతేకాదండి, మనకు పెసరపప్పులో ప్రోటీన్ శాతం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది చక్కగా అందుతుంది. దీనికోసం నేను పెసరపప్పును తీసుకొని మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు తీసుకొని వీటిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. వాటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, పచ్చిగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, అంటే ఏం వేసుకున్నాను, జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని కొద్దిగా ఇంగువ పౌడర్ కూడా వేసుకొని వాటిని చిన్న మంట పైన వేయించుకోవాలి. ఈ పోపు అనేది చక్కగా వేగిన తర్వాత దానిలో కట్ చేసుకున్న కొన్ని ఉల్లిపాయలను కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఈ ముక్కలు అనేవి మగ్గడం కోసం కొంచెం అంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ యొక్క పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం వేగగానే మనం దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి. పెసరపప్పు పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో సరిపడా వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. మనకు చారుకు ఎంత వాటర్ అనేది కావాలో అంత వాటర్ని పోసుకోవాలి. ఈ పెసరపప్పులో మాంసకృత్తులు అనేవి అధికంగా ఉంటాయి. ఇంకా దీనిలో ప్రోటీన్తో పాటుగా మనకు వచ్చేసి ఫైబరు, ఐరను, పొటాషియము, విటమిన్ B2, B5, B6 కూడా దీనిలో ఉన్నాయి. అలాగే రోగాలను నిరోధించే శక్తి కూడా దీనిలో ఉందండి. దీనిలో ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వలన అతి ఆకలి అనేది తగ్గిపోతుంది. దాంతో మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అవ్వచ్చు అనమాట. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్లకు ఈ పెసరపప్పు చారు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూసారు కదా, సరిపడ వాటర్ పోసుకున్న తర్వాత మనం చారుకు సరిపడ సాల్ట్ అనేది వేసుకోవాలి. మీ రుచిని బట్టి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. సాల్ట్ ఎందుకైనా కానీ కొద్దిగా తక్కువగా తినడం అనేది ఆరోగ్యానికి ఎంతో ఎంతో మంచిది. దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మనం మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ కట్టేసుకుంటే మనకు వేడి వేడి పెసరపప్పు నిమ్మకాయ చారు అనేది రెడీ అయిపోతుంది. ఈ చారు అనేది చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ నిమ్మరసం అనేది పిండుకోవాలండి. లేదంటే చారు అంతా చేదైపోతుంది. అందువల్ల ఈ పెసరపప్పు చారు అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు, లేదా చల్లగా ఉన్నా పర్వాలేదు, అలాంటి టైంలో మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు పెసరపప్పు నిమ్మకాయ చారు అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.